వెల్కమ్ టు జాన్వి రియల్ ఎస్టేట్ అండి. మనం ఇప్పుడు చూస్తున్నది 150 స్క్వేర్ యార్డ్స్, 150 స్క్వేర్ యార్డ్స్ ఈస్ట్ ఫేస్ హౌస్. ఇది 30x45 సైజ్ ఉన్న ఈస్ట్ ఫేస్ హౌస్. దీంట్లో ఈ ఇల్లు సోల్డ్ అవుట్, ఈ పక్కన ఇల్లు కూడా సోల్డ్ అవుట్. ఇది చేరియాల దగ్గర ఉన్న ఒక వెంచర్లో ఉన్న ఇల్లు అండి. దీంట్లో మంచి 30 ఫీట్ రోడ్స్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, 3 ఫేస్ పవర్ లైన్, అన్ని ఫెసిలిటీస్ ఉన్న ఒక మంచి ఏరియాలో ఉన్న ఇల్లు అండి. 30x45 సైజ్ ఉన్న ఈస్ట్ ఫేస్ హౌస్. మిమ్మల్ని ఇంట్లోకి తీసుకెళ్తానండి. తీసుకెళ్లే ముందు చిన్న రిక్వెస్ట్, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఎవ్రీడే లేటెస్ట్ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి. దాంట్లో చిన్న ఇల్లులు వస్తాయి, పెద్ద ఇల్లు వస్తాయి, మీకు కావాల్సిన ఇల్లు మీరు చూసేసుకోండి. చూడండి, ఈ డివైస్ తోటి మొత్తం విత్ డైమెన్షన్స్తో సహా చూపిస్తాను నేను క్లియర్గా. పార్కింగ్ పైకి వెళ్ళడానికి పార్కింగ్ మొత్తం గ్రనైట్ వచ్చిందండి. ఇది రెడ్ రిలేటెడ్ గ్రనైట్, మొత్తం క్లీన్ చేసిన తర్వాత చాలా బాగుస్తుంది లుకింగ్ వైజ్. ఈశాన్యములు ఎగ్జాక్ట్లీ బోర్ వచ్చింది, అట్ ద సేమ్ టైం వాటర్ సంప్ వచ్చింది. చాలా పెద్ద వాటర్ సంప్ అండి, మినిమం 5000 లీటర్స్ వాటర్ వచ్చేస్తాయి. తర్వాత దీని పార్కింగ్ యొక్క సైజెస్ చూసుకొని మీకు మిగతా అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 13.845 సేమ్ టైం, 13.245. చాలా పెద్ద కార్ పార్కింగ్, సిడాన్ వెహికల్ వచ్చేస్తుంది. గేట్ పిల్లర్ చూడండి, గేట్ పిల్లర్కి కూడా మీకు గ్రానైటే వచ్చింది. గ్రానైట్ చూడండి, డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ గ్రానైట్ వేసారు. ఓకే, అండ్ ఇక్కడ చూడండి, ఈ పిల్లర్స్ కూడా మీకు టైల్స్ వచ్చేసినాయి. ఈ ఏరియాలో కూడా పిల్లర్ టైల్స్ వేశారు. ఇది చూడండి, ఫాల్ సీలింగ్ వచ్చేటప్పటికీ ఇది యూపీవీసీ షీట్స్ తోటి వచ్చిన ఫాల్ సీలింగ్ అండి. లేటెస్ట్ అండి, కొత్తగా వేస్తున్నారు చాలామంది. పైకి వెళ్ళాలని స్టెప్స్కి కూడా గ్రనైట్ ఇచ్చారు. స్టీల్ రైలింగ్ పెండింగ్ ఉంది. ఇంకా కొంతవరకు 90% కంప్లీట్ అయిపోయిందండి, ఇంకా కొంతవరకు పెండింగ్ ఉంది. సో ఇది వాష్ ఏరియా, ఫ్రంట్ ఏరియాలో వాష్ ఏరియా. టైల్స్ చూడండి, వండర్ఫుల్గా ఇచ్చారు టైల్స్. నార్త్ ఏరియాలో కూడా మొత్తం గ్రనైటే వచ్చింది. నార్త్ ఏరియాలో కూడా ఇక్కడ చెప్పులు స్టాండ్ వచ్చింది నార్త్ ఏరియాలో. ఇది కంప్లీట్ టేక్వుడ్ అండి, ఒరిజినల్ టేక్వుడ్ డోర్, మెయిన్ డోరు. డబుల్ డోర్ కావాలంటే డబుల్ డోర్, ఇప్పుడు మనకు చాయిస్ ఉంటుందండి. డబుల్ డోర్ కావాలన్నా, సింగిల్ డోర్ కావాలన్నా, కార్వింగ్ కూడా మనకు చాయిస్ ఉంటుందండి. ఇది మెయిన్ హాల్. ఫాల్ సీలింగ్, ఇది వచ్చేటప్పుడు జిప్సం బోర్డ్ ఆఫ్ ఫాల్ సీలింగ్. ఇక్కడ అది వచ్చేటప్పుడు యూపీవీసీ షీట్స్ కదా, ఇది జిప్సం బోర్డ్ ఆఫ్ ఫాల్ సీలింగ్. సో చూడండి, లోపల మొత్తం మార్బుల్ వచ్చింది. మెయిన్ హాల్ యొక్క డైమెన్షన్స్ చూసుకొని లోపలికి వెళ్ళాం. 13.875, 13.415. సో ఇక్కడ చూడండి, ఏదైనా మంచిగా భగవంతుడి విగ్రహం లాంటి కానీ, లేకపోతే ఏదైనా మంచి డిజైన్ ఒక పెయింటింగ్ కానీ సూపర్గా పెట్టుకోవడం. ఇక్కడ బల్బ్ వస్తుంది లోపల. సో లుకింగ్ వైజ్ మంచిగా ఉంటుంది. యూపీవీసీ విండో వచ్చేటప్పటికి స్టాండ్ చాలా రోజులు వస్తుందండి. తర్వాత ఇక్కడ చూడండి, కింద బార్డర్ వచ్చేటప్పటికి మీకు గ్రానైట్ వేశారు. ఇది టీవీ ఏరియా అండి, సూపర్గా వచ్చింది కదా టీవీ ఏరియా. లోపల మొత్తం టైలు, అండ్ ఇక్కడ వచ్చి కింద మొత్తం షెల్ఫ్స్ వచ్చేసారు. సో డైనింగ్ డివైడేషన్ లోపల చిన్న ఆర్చ్ లాగా ఇచ్చారు. డైనింగ్ డివైడేషన్ బార్డర్ కూడా ఇక్కడ మార్బుల్ బార్డర్ ఇచ్చారు. సో ఇది వచ్చేటప్పటికి డైనింగ్లో మీకు వాష్ బేసిన్ పెట్టుకొని ప్రొవిజన్ ఇచ్చారు, టైల్స్ వేశారు. డైనింగ్ వండర్ఫుల్గా వచ్చిందండి. సో డైనింగ్ ఏరియా యొక్క డైమెన్షన్స్ చూస్తున్నాను నేను. 10.980 9.535. దీంట్లో వుడ్ వర్క్ చేయించుకోవడానికి షెల్ఫ్స్ ఇచ్చేసారు. యూపీవీసీ విండో వచ్చేసింది. అండ్ ఓపెన్ కిచెన్ చూడండి, చాలా పెద్ద ఓపెన్ కిచెన్ ఇచ్చారు. వెంటిలేషన్ బ్రహ్మాండం ఉందండి ఇంటికి. 4 బర్నర్ స్టవ్ పెట్టుకునేంత చాలా పెద్ద గ్రనైట్ స్టోన్ ఇక్కడ వచ్చింది ఫ్రంట్ ఏరియాలో. అండ్ స్టీల్ వాష్ బేసిన్ వచ్చింది. ఎగ్జాక్ట్లీ ఆగ్నేయమూల మీకు కిచెన్ వచ్చిందండి. టైల్స్ వండర్ఫుల్గా ఇచ్చారు చూడండి లోపల కిచెన్లో. అండ్ మాడ్యులర్ కిచెన్ చేసుకోవడానికి వీలుగా మొత్తం షెల్ఫ్స్ వచ్చేసాయి చూడండి. ఇక్కడ యూపీవీసీ విండో ఇచ్చారు. వాటర్ ప్యూరిఫైయర్కి, ఎక్సెసర్ పాయింట్కి పవర్ పాయింట్స్ వచ్చేసినాయి. సో ఇటు నుంచి వస్తే మీకు ఇది కిచెన్లో వచ్చి మళ్ళీ వాష్ ఏరియా, బయట ఉన్న వాష్ ఏరియా కనెక్ట్ అవుతుంది. సో ఇక్కడ పూజారులు వచ్చారండి.
ఎగ్జాక్ట్లీ పూజారూము, పూజారూమ్ కూడా మీరు ఈస్ట్లో కూర్చొని పూజ చేసుకునేటట్టుగా ఇక్కడ ఇచ్చారు పూజారూమ్. సో చూడండి ఇక్కడ మొత్తం షెల్ఫ్స్ ఇచ్చారు పూజారూమ్. ఈ షెల్ఫ్స్ ఉండాలండి పూజారూమ్లో అందుకని. సో ఇక్కడ నుంచి డైనింగ్ అయిపోయింది, హాల్ అయిపోయింది కదా, మీకు ఇది డివైడేషన్ ఆఫ్ ద ఏరియా, ఇది బెడ్రూమ్స్, బెడ్రూమ్స్ డివైడేషన్ ఆఫ్ ద. సో ఇది చూడండి వాష్రూమ్, కామన్ వాష్రూమ్, ఇండియన్ స్టైల్ ఆఫ్ కామన్ వాష్రూమ్ ఇచ్చారు. దీంట్లో టైల్స్ కూడా వండర్ఫుల్గా ఉన్నాయి. అట్ ద సేమ్ టైం చూడండి ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్, చాలా పెద్ద చిల్డ్రన్స్ బెడ్రూమ్ వచ్చింది. 6x6 స్పాట్స్ చాలా కన్వీనియంట్గా వచ్చేస్తాయండి. చూద్దాం ఒకసారి వస్తాయా రావా. 9.665, 11.955, 6x6 కార్డ్స్ చాలా కన్వీనియంట్ వచ్చేసాయి. బీర్వా స్పేస్ సపరేట్గా వచ్చింది, వుడ్ వర్క్ చేయించుకోవడానికి షెల్ఫ్స్ వచ్చేసాయి, యూపీవీసీ విండో వచ్చేసింది, ఏసీ పాయింట్స్ వచ్చేసాయి కామన్గా, ఫాల్ సీలింగ్ డిజైన్స్ వాటర్ఫుల్గా ఇచ్చారు చిల్డ్రన్స్ బెడ్రూమ్. సో ఇక్కడ లో రూఫ్ అటక ఇచ్చారు కానీ ఈ అటక చాలా పెద్దదిగా వస్తుంది లో రూఫ్. అండ్ దిస్ ఈస్ ద మాస్టర్ బెడ్రూమ్, మాస్టర్ బెడ్రూమ్లో కూడా ఫాల్ సీలింగ్ డిజైన్స్ వండర్ఫుల్గా వచ్చాయి. సో మాస్టర్ బెడ్రూమ్ మంచి వెంటిలేషన్ ఉంది, సూపర్గా ఉంది మాస్టర్ బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్ యొక్క సైజ్ చూసేసుకుందాం, 10.865, 12.770. దీంట్లో 6x6 కార్డ్స్ వేసుకుంటే లాట్ ఆఫ్ స్పేస్, చాలా స్పేస్ వస్తుంది. బీర్వా స్పేస్ సపరేట్గా వచ్చింది, వుడ్ వర్క్ చేయించుకోవడానికి షెల్ఫ్స్ వచ్చేసాయి. అట్ ద సేమ్ టైం యూపీవీసీ విండో చూడండి. ఇక్కడ వచ్చేటప్పటికి వాష్రూమ్, కనెక్టింగ్ వాష్రూమ్ అంటే మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్ వాష్రూమ్. సో ఇక్కడ చిన్న గ్రానైట్ స్టోన్స్ ఇచ్చారు. అట్ ద సేమ్ టైం గీజర్ పాయింట్స్ వచ్చేసాయండి వాష్రూమ్లో, వెస్టర్న్ స్టైల్ ఆఫ్ వాష్రూమ్. టైల్స్ వాటర్ఫుల్గా కాస్ట్లీ టైల్స్ ఇచ్చారు. సో దిస్ ఈస్ ద కంప్లీట్ హౌస్ అండి. మీరు నన్ను కాంటాక్ట్ చేయాలనుకుంటే 9505489842, 9505489842. నా పేరు ఫణిశేఖర్ శర్మ అండి. ఓకే, దీంట్లో మీకు ఫాల్ సీలింగు, తర్వాత ఇన్వర్టర్ వైరింగు, అన్ని ఫెసిలిటీస్ ఉన్న ఒక మంచి ఇల్లు అండి. మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. ప్లాట్స్, ఫ్లాట్స్ అన్నీ ఉంటాయండి మన జాన్వీ రియల్ ఎస్టేట్ ఛానల్లో. ఇండిపెండెంట్ హౌసెస్, డూప్లెక్స్ విల్లాస్ అన్నీ ఉంటాయండి, మీకు కావాల్సింది మీరు చూపిస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్.